జనం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఓవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటే సీఎం జగన్ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. ప్రజల వద్దకు పోకుండా గ్యాలెస్ నుంచి పాలన చేయాలని నిర్ణయించుకున్నారా అంటూ నిలదీశారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి సహాయక చర్యల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు జీవీఎల్. వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇదేదన్నా కొత్త విధానమా? ప్యాలెస్ నుంచే పరిపాలన, ప్రజల వద్దకు మేము కేవలం ఎన్నికల్లోనే వెళ్తాం, మా ఓట్ల కోసమే వెళ్తాం అని చెప్పదలుచుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళారు, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళటం లేదు? ప్రజలకు వెళ్ళి సమాధానం చెప్పలేమన్నటువంటి ఆందోళన లేక ప్రజల పట్ల నిర్లక్ష్య భావమా? దీన్ని తప్పనిసరిగా వైసీపీ నాయకులు స్పష్టమైన వివరాలతో సమాధానం చెప్పాలి అని వారిని మేము కోరటం జరుగుతోంది. మీరెప్పుడు యాత్రలు చేసినా మరి రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల పట్ల మీరు చేయటం లేదు. తిరుపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ కేబినెట్ మొత్తాన్ని పంపించిన సీఎం జగన్ ఇప్పుడు వరదల్లో సాయం చేయడానికి మంత్రుల్ని ఎమ్మెల్యేలను ఎందుకు పంపించడం లేదని నిలదీశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. హుదుహుదు సమయంలో చంద్రబాబు చూపిన చొరవ సమర్థత ఇప్పుడు జగన్ చూపించగలరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వరద బాధితులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందో ఎవరికీ తెలియడం లేదన్నారు. ఇంత తీవ్రమైన వరద కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వము స్పందించవలసిన తీరులో స్పందించటము లేదు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. తప్పనిసరిగా ఈ 6 సంవత్సరాల్లో ఎన్నో సైక్లోన్స్ చూశాం. అత్యద్భుతంగా హ్యాండిల్ చేసింది మన విశాఖపట్నానికి వచ్చిన హుద్దూద్ సైక్లోన్లో ఆనాటి ఉన్న ప్రభుత్వము, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హ్యాండిల్ చేశారా అనేది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అత్యద్భుతంగా పనిచేశారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భారీ వర్షాలతో కడప జిల్లాకు భారీ నష్టం జరిగితే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోతే సీఎం జగన్కు సమయం కూడా దొరకడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సొంత జిల్లాకు ఇంత కష్టమొస్తే స్వయంగా పర్యటించలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు. భారీ వర్షాలు వరదలతో సర్వం కోల్పోయిన నిర్వాసితులు చెట్ల కింద బతుకుతుంటే ముఖ్యమంత్రి నామమాత్రంగా ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. కడపలో 6 రోజులైనా వైద్య శిబిరాలు ఏర్పాటు కాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్క ఏముంది? కడప జిల్లాలో ఎంత నష్టం జరిగింది పాడి పరిశ్రమ కంటే? 459 పశువులు నష్టపోయినాయంట. ఇవి కాకి లెక్కలు కాకుండా ఇంకేం చెప్పండి, హెలికాప్టర్ లెక్కలు. 6054 కోట్ల నష్టం జరిగిందని మీరు అంచనా వేసినప్పుడు ఎందుకు ఒక జిల్లా కలెక్టర్కి మీరు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు? చిత్తూరు జిల్లా కలెక్టర్కి 2 కోట్ల రూపాయలు, కడప జిల్లా కలెక్టర్కి 2.5 కోట్ల రూపాయలు. స్థానికంగా యంత్రాంగం పనిచేసినట్టు ఎక్కడ కనపడతానో లేదు. ప్రజలు ఓటేసింది జిల్లా కలెక్టర్కో జిల్లా జాయింట్ కలెక్టర్కో కాదు, ప్రజలు ఓటేసింది ముఖ్యమంత్రికి. అదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కడప జిల్లాలో ఈ రోజు ఇంత నష్టం జరిగితే గ్రామాలు కొట్టుకుపోయి అధ్వానమైన పరిస్థితులు ఉంటే 6 రోజులైనా కూడా ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, స్థానికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏమాత్రం కూడా ధైర్యం నింపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ముంపు బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.